ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తే కనుక కడపలో వైఎస్ జగన్ ఫ్యామిలీ వర్సెస్ వివేక కుటుంబం, ఇది ఉధృతి పెరిగింది. అలా కూడా చెప్పలే, వైఎస్ జగన్ ఫ్యామిలీలో షర్మిల కూడా వస్తారు కదా, షర్మిల వివేక ఫ్యామిలీతో ఉన్నారు. సో జగన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీగా ఉండే సూచనలు కనబడుతున్నాయి. ఒక రకంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వంతో జగన్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేస్తుంటే, వివేక వారసత్వంతో అక్కడ కడపలో పోటీ పడే సూచన కనబడుతుంది. అందులో వైఎస్ వారసత్వం కూడా మాదే అని చెప్తూ, సో జగన్ వర్సెస్ వివేక కుటుంబము అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఎందుకంటే చూస్తుంటే ఇప్పుడు సునీత పోటీ చేస్తుందా, లేదా వివేకానందరెడ్డి సతీమణి పోటీ చేస్తుందా, సౌభాగ్యమ్మ గారు ఆమె కూడా వచ్చి రియాక్ట్ అయ్యారు. సో షర్మిల క్లియర్గా ఈ విషయంలో నేను సునీతతో ఉంటాను. మొదట్లో కూడా ఆమె అనుకూలంగానే, సునీతకు అనుకూలంగా వివేక హత్య పైన అనుమానాలు వ్యక్తం చేస్తూనే షర్మిల కూడా మాట్లాడారు. షర్మిల సునీత అలాగే మీకు వివేకానంద సతీమణి సౌభాగ్యమ్మ, ఇక మిగిలింది ఎవరు, అటువైపు జగన్ మిగిలాడు. భారతీ జగన్ సతీమణి భారతి గారి బంధువులు ఉన్నారు, ఇప్పుడు భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళంతా అటువైపు బంధువులు. సో ఇక విజయమ్మ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఇప్పుడు ఇందులో కీలకమైన అంశం. సో విజయమ్మ ఏ రకంగా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే విజయమ్మ తరఫున ఉన్న బంధువులు సుబ్బారెడ్డి కానీ వీళ్ళు కానీ, అలాగే భారతి గారి తరఫున ఉన్న బంధువులు జగన్తో ఉన్నారు, రాజశేఖర్ రెడ్డి తరఫున ఉన్న వివేకానందరెడ్డి వైపు ఉన్నవారు క్లియర్గా జగన్ వ్యతిరేకంగా ఉన్నారు. మొత్తం కుటుంబం అంతా లేకపోయినా కూడా ఈ ఎపిసోడ్ పైన రియాక్ట్ అవుతున్న తీరు చూస్తే, అందువల్ల క్లియర్గా కడపలో ఇది ఒక ఫ్యామిలీ స్ట్రగుల్గా, వివేక హత్య అంశంగా, మరి పులివెందుల్లో కూడా పోటీ చేస్తారా, కడపలో పోటీ చేస్తారా, పోటీ చేస్తే మరి వీళ్ళు షర్మిల అండగా ఉంటుంది అన్నారు కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా, లేదా తెలుగుదేశంలో చేరి అక్కడ పోటీ చేస్తారా, తెలుగుదేశంలో చేరినప్పుడు ఆ పొలిటికల్ నరేటివ్ మారిపోతుంది కదా, వివేక హత్య కే అంశమైన టీడీపీతో కలవడాన్ని వైఎస్ అభిమానులు వివేక అభిమానులు యాక్సెప్ట్ చేస్తారా, కాంగ్రెస్తో కలిస్తే అసలు ప్రభావం చూపెట్టగలుగుతారా, కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే వివేక సతీమణి కూతురు తెలుగుదేశం మద్దతు ఇస్తుందా, పోటీ చేయకుండా ఉంటుందా, బలహీనమైన అభ్యర్థిని పెడుతుందా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటి మాత్రం నిజం, వివేక హత్యను 2024లో ఎన్నికల సమయంలో జగన్ ఎదుర్కొనే అస్త్రాలలో ఒక అస్త్రంగా ఆయన ప్రత్యర్థులకు మారుతోంది. రెండు, వైఎస్ వివేక కూతురు సతీమణి దీన్ని ఇంకా లీగల్ బ్యాటిల్గానే చూడడం లేదు. 5 ఏళ్ళు అయింది కనుక 5 ఏళ్ళు సొంత అన్ననే ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ పని కాలేదు కనుక, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు దీంట్లో ఉన్నారని వాళ్ళు నమ్ముతున్నారు కనుక, జగన్ కూడా దీనికి పరోక్షంగా ఆ హంతకులకు ఆరోపణలు ఎదుర్కొంటున్న హంతకులకు సహకరిస్తున్నారని వివేక కుటుంబం భావిస్తున్నారు కనుక, దీన్ని లీగల్ బ్యాటిలే కాకుండా పొలిటికల్ బ్యాటిల్గా కూడా ప్రజాకోర్టులోని తేల్చుకుందామంటూ సునీత స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అందువల్ల వారు కూడా రాజకీయ కుటుంబమే కదా, వివేక సతీమణైనా కూతురైనా ఆ పొలిటికల్ బ్లడ్డే కదా. సో అందువల్ల వారు కూడా రంగంలో దిగుతారు అనేది మాత్రం ఒక క్లియర్ అంశంగా కనబడుతుంది.